టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డుకు చెందిన ఎస్కే రహీం 200 మంది అనుచరులతో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ, కేసీఆర్ సహా స్థానిక ఎమ్మెల్యే కోదాడలో చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేయడం గొప్ప విషయమన్నారు. కాగా పార్టీలో నూతనంగా చేరిన వారి సేవలను వినియోగించుకుంటామని మల్లయ్య యాదవ్ తెలిపారు. బలమైన నాయకత్వం సాలాజీపేట సాలాజీ వార్డులో ఉన్న వారి బలానికి తోడు అదనంగా లైవ్గా రావడంతో వేరే పార్టీకి కనీసం నిలబడటానికి కూడా అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి ఈరోజు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూపులు వర్గాలు గుట్టాలు రాజకీయాల పేరు మీద పప్పం గడుపుకోవడానికి జెండాలను అడ్డం పెట్టుకొని పప్పం గడుపుకునే రోజులు వేరే. సమూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఉపయోగించుకొని ఈ రాష్ట్ర ప్రజలకి అట్టడుగు వర్గాలకి ఏ రకంగా మేలు చేయగలుగుతామనే చిత్తశుద్ధితో ఆలోచనతో అపర భగీరథుల ఈరోజు 6 నిమిషాలు ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు.